లేదన్నదే రఘునాథ్ బాబు గారు ఆరోపణ. ఇప్పుడు వస్తున్నటువంటి మీ ప్రభుత్వం అందరినీ ఒక తాట మీద తీసుకెళ్తుందా? ఆ తీసుకెళ్లే సాహసం చేస్తారా? లేకపోతే ఆ క్రెడిట్ మాకే రావాలని గత ప్రభుత్వం చేసిన పోరాటం మీరు ఒక్కళ్ళే చేస్తారా? ఒకటండి, గత ప్రభుత్వం పోరాటాలు ఎప్పుడు చేయలేదండి. అది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, సాహసం చేసేది కూడా ప్రతిగలేదు. ప్రస్తుతానికి కేవలం 2 వారాలు మాత్రమే పూర్తయింది కొత్త ప్రభుత్వం మొదలయ్యి. నాకు తెలిసి మోడీ గారి ప్రభుత్వం కూడా మొదలయ్యి దాదాపుగా అంతే 2 వారాలు కాబట్టి 15 రోజులు అయిపోయింది. ఇప్పటికే మేము 2 సార్లు రేపటితో 2వ సారి కూడా జరగడం ఉంది. ఒకసారి మోడీ గారిని కలిసారు, ఇవాళ అమిత్ షాని కలిసారు. అప్పుడు కూడా అమిత్ షా గారిని కలిసాం. ఇప్పుడు మరొకసారి 2వ సారి అమిత్ షా గారిని, 2వ సారి మోడీ గారిని నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నీతి ఆయోగ్ కూడా ఎందుకు ప్రత్యేక హోదా రావాల్సినటువంటి అనివార్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది అనేది ప్రణాళికాబద్ధంగా గణాంకాల పరంగా వివరించడం జరుగుతుంది. మోడీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మోడీ గారి నుంచి సానుకూలమైనటువంటి, ఇప్పటిదాకా సానుకూలమైనటువంటి వాతావరణమే మాకు కనిపిస్తుంది, సానుకూల సంకేతాలే మాకు వస్తున్నాయి. ఖచ్చితంగా వారు ఏ విషయం అనేది చెప్తారనే దానిపైన ఖచ్చితంగా కొన్నాళ్ళ పాటు వేచి చూసిన ద్వారానే వాళ్ళతో స్నేహపూర్వక వాతావరణం డిసైడ్ చేస్తాం. ఖచ్చితంగా అఖిలపక్షాన్ని లేకపోతే అఖిలపక్ష పార్టీలను అందరినీ తీసుకొని వెళ్ళి మోడీ గారి దగ్గరే కూర్చొని జరిగినటువంటి వాస్తవ పరిస్థితిని అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు, వారికి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తే ఖచ్చితంగా 100% ముందుగా తీసుకెళ్తాం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య కూడా, ఏదైనా ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేస్తుంటే ఈ రాజకీయ ప్రయోజనం ఎవరికి వెళ్ళాలనే దానిపైన తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి 100% అప్పుడు కొంత వైషమ్యాలు ఏర్పడినాయి. ఇప్పటికి కూడా మేము కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయం కానీ, లేకపోతే నిధుల సమీకరణ విషయం కానీ, ప్రాజెక్టుల విషయం కానీ, లేకపోతే ప్రత్యేక హోదా విషయం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక మంచి పని చేస్తే మీరు రాజకీయ ప్రయోజనాన్ని కూడా తీసుకోండి, ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి ఇది అని చెప్పి. ఎందుకంటే చంద్రన్న బీమా అనే ఒక పథకం వచ్చింది, వాస్తవానికి దాంట్లో మోడీ ప్రభుత్వ పరిపాలన నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రశ్న సుస్పష్టం, అందరినీ కూడగట్టుకుని వెళ్తున్నారా? ఒకటండి, 2 వారాల ప్రాంతంలో అందరినీ కూడగట్టుకొని వాళ్ళు చేసింది తప్పా రైటా కాదా అవునా కాదా, అటువైపు నుంచి ఎలాంటి సమాధానం? తప్పులు కాకుండా అందరినీ కూడగట్టుకునేటటువంటి వ్యవహార శైలి ఉందా లేదా? 100% అందరినీ కనుక్కొని, అందరి అఖిలపక్ష సమావేశం తీసుకొని, అందుబాటులో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని